సీఎం జగన్మోహన్ రెడ్డి అతి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థను పార్టీ నేతలు అప్రతిష్టపాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామ వాలంటరీ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు దళితులమైన తమపై అధికార పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నట్లు పెదపూడి మండలం చింతపల్లి గ్రామ వాలంటరీ ఝాన్సీ పేర్కొన్నారు సచివాలయంలో వాలంటీర్లంతా పార్టీ నాయకులు కనుసాయిగుల్లో కీలుబొమ్మల్లా ఉండవలసిందేనని లేదంటే టార్గెట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు ప్రజా ఆదరణతో మమేకమై విధులు నిర్వహిస్తున్న తనను పార్టీ ముఖ్య నేత మాట విన్నందుకు టార్గెట్ చేశారని అతని ఫిర్యాదుతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ తోటి వాలంటీర్ ని తనను ఎలాంటి కారణం లేకుండా విధుల నుండి బహిష్కరించారని ఆమె వాపోయారు తోటి వాలంటీర్ పార్టీ నేతకు దగ్గర కావడంతో చర్చలు జరిపి మరలా అతన్ని విధుల్లోకి తీసుకోవడం జరిగిందని తనకు ఏ సపోర్టు లేకపోవడం వలన ఒక దళిత మహిళానే చిన్న చూపుతో తను విధుల నుంచి తప్పించారని తమ కులస్తులు తోటి వాలంటీర్లంతా కలిసి తమకు అండగా ఉండి చూడాలని ఆమె కోరారు పెదపూడి మండలం పెదపూడి మండలం చింతపల్లి గ్రామం నుంచి వాలంటీర్ని నేను నా పేరు ఝాన్సీ అండి మాకు నోటీసులు ఇచ్చారండి నాకు కృపారా అనే ఇద్దరికి కూడా మా తోటి వాలంటీర్ కృపారావు అండి ఇద్దరికి కలిపి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే వారు నెల రోజుల నుంచి మా సర్పంచ్ దగ్గర దగ్గరికి క్షమాపణ కూడా చెప్పి తిరిగి కావండి ఈరోజు రేపంటూ అలా జరుపుకున్నారు మన సీఎం జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గౌరవప్రదంగా దీన్ని ఒక పవిత్రంగా భావి భావించి ఆయన ఒక వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టారండి ఎంతోమందికి ఆ వ్యవస్థ ద్వారా ఎన్నో మేలులు జరుగుతున్నాయండి చేరలేని ప్రదేశాలకు కూడా వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలకు సహకారంగా ఉందండి ఆ విషయంలో వాలంటీర్ వ్యవస్థను చాలా దేశాలు కూడా మెచ్చుకున్నాయి జగన్ గారిని కూడా మెచ్చుకున్నారు అయితే కార్యకర్తల కారణంగా లోకల్లో ఉన్న కార్యకర్తల కారణంగానే ఈ వ్యవస్థ భ్రష్టి పెట్టిస్తున్నారండి ఎవరైనా వాళ్ళు వ్యక్తిగత పనులు చేయకపోయినా వాళ్ళు వ్యక్తిగతంగా గవర్నమెంట్కి విరోధంగా మాట్లాడితే అవి చేయడానికి ఉండవండి అవి మేము ఇలా కుదరదని చెప్పిన కారణంగా కొన్ని విషయాల్లో మమ్మల్ని చాలా వేధిస్తున్నారండి అలాగే వాళ్ళు వినలేని ఏ మాట వినకపోయినా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి నిన్న ఏం జరిగిందంటే అండి మా పంచాయతీలోని వైఎస్ఆర్ కార్యకర్తలు తర్వాత జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారండి తోటి వాలంటీర్ని అయితే తన పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకున్నారండి కాకపోతే నన్ను ఒక నేను ఒక దళిత మహిళను మేము మా వెనక ఎలాంటి శక్తులు మాకు మాకేమీ లేని కారణంగా ఒక తక్కువ భావం అండి ఎందుకంటే వాళ్ళేం చేస్తారు అనే ఆలోచనతోటే వాళ్ళు నన్ను చాలా తక్కువగా చేసి నన్ను విధుల్లో నుంచి బహిష్కరించారండి నేను చేస్తున్న వాళ్ళ వార్డు వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించి నాలో ఒక్క తప్పు కనిపించినా సరే నేను విధుల నుంచి నా అంతటి నేనే తప్పుకుంటానని మీ అందరి సభాముఖంగా నేను తెలియచేస్తున్నాను ఈ మీడియా పరంగా కానీ ఈ వార్త మాత్రం మీకు బైక్ వెళ్ళిందంటే మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి దీన్ని విధుల్లోకి తీసుకోవడం కానీ మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆఫ్ చేస్తామని బెదిరిస్తున్నారండి దీనికి నా నా కులస్తులు నాతో ఉన్న వాలంటీర్లు కూడా నాకు సహకరించి నాతో పాటు ఈ వ్యవస్థ అంతా నాకు సహకరించవలసిందిగా కోరుతున్నానండి అందుకే నమస్తే అండి నా పేరు సతీష్ అండి నేను చెప్పికి నమస్తే మా వార్డులో ఉన్నటువంటి వాలంటీర్లని ఘనంగా తీసేయడం జరిగింది మరి కారణం ఏటన్నది వాళ్ళకి తెలీదు మాకు తెలీదు మరి పనిచేసే వాళ్ళని తప్పించి ఎవరినో కొత్త వైఎస్ఆర్ కార్యకర్తలు వేసుకుంటున్నారు మరి ఇది వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వైఎస్ఆర్ కార్యకర్తలు ఏమన్నా మరి మా ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళందరూ చెప్పాలి వాళ్ళని ఏ కారణం చేత తీశారు ఎందుకు తీసారన్నది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్న అంటే ఏదన్నా మనం ఒక తప్పు చేసినాడో దాన్ని ఎదిరించడమే వాళ్ళు చేసిన తప్పు అంటే కొన్ని ఇష్యూస్ బయటకు రావడం జరిగింది మరి ఆటి వాళ్ళే తీసారని ప్రధాన సమస్య మాకు తెలుస్తూ ఉంది మరి ఎందు వాళ్ళు అలా చేశారన్నది సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మాకు చెప్పాల్సిందిగా వాళ్ళని ఎందుకు చేశారు కేవలం దళితులని తీస్తారా లేదంటే మిమ్మల్ని ఎదిరిస్తున్నారని తీస్తారా ఏదో కారణం చేసి తీయాల్సింది కదా చెప్పాలి కదా కనీసం చెప్పాల్సిన బాధ్యత మేము ఏమని తెలియజేస్తూ మళ్ళీ వాళ్ళకి తిరిగి న్యాయం చేయాలని అందరూ కూడా కొరత ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడే వాలంటీర్లో వాళ్ళే ఒక్కరేండి మొత్తం జాన్సిరాను ఆవిడ ఒక్కరే బాగా చేస్తారు మరి అలాంటి ఆవిడని కూడా తప్పించేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను